హలో, హాయ్ ఎవరివాన్, వెల్కమ్ టు గీతూ ఫాయ్. అందరూ బాగున్నారా? ఈరోజు మేము ఉత్తర కర్ణాటకలో సిరిసి మార్కమ్మ టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ విశిష్ట ఏంటిది అనేది కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. అండ్ దుర్గామాత మారికమ్మ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. అండ్ ఈ టెంపుల్కి వస్తే మనకు మొక్కులు కోరికలు ఉన్నా కూడా తీరుతాయి అన్నమాట, తొందరగా తీరుతాయి. అంత పవర్ఫుల్ అన్నమాట దుర్గామాత ఈ టెంపుల్. ఖచ్చితంగా కర్ణాటక వచ్చినప్పుడు ఖచ్చితంగా సిరిసి మారికమ్మ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ అవ్వండి. అండ్ ఎలా ఉంది ఏంటిది అన్నది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ మీరు కూడా ప్రార్థించుకోండి, మీ అందరికీ శుభం కలగాలి అని కోరుకుంటున్నాను. అండ్ చూసేద్దాం ఎలా ఉంది ఏంటిది అనేది వీడియోలో. చూస్తుంటే ఎంట్రన్స్ అనమాట, ఎంట్రన్స్లో చూడండి ఎంత డిఫరెంట్గా బాగుందన్నమాట. ఆర్కిటెక్చర్ కానీ అంత చాలా బాగుంది. చూస్తుంటే ఇది మనకు టెంపుల్స్లో గోపురాలు లాగా ఉంటాయి, ఈ టెంపుల్ మాత్రం ఒక కోటలా ఉందన్నమాట. చూస్తుంటే ఒక ప్లేస్కి వచ్చినట్టు, ఒక టెంపుల్కి డిఫరెంట్ ప్లేస్కి వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది అనమాట, ఎంత బాగుంది. మనకు టెంపుల్స్కి వస్తే ఆ పాజిటివ్ వైబ్స్ కానీ ఎంతో బాగుంటుంది కదా, ఎనర్జీ కూడా ఆటోమేటిక్గా వస్తుంది అనమాట, లేని ఎనర్జీ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మనకు ఎంట్రన్స్ అవ్వగానే సభా మండపం కనిపిస్తుందండి. తర్వాత ఇక్కడ చూస్తుంటే స్ట్రేట్గా 9 అవతారాల్లో దుర్గామాత ఉందన్నమాట. ఏ అవతారం అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ సభా మండపం ఎదురుగానే మనకు గర్భగుడి కనిపిస్తుంది కదండి. పక్కకు రైట్ సైడ్ మనకు సేవా కౌంటర్స్ ఉన్నాయన్నమాట. మనం అర్చన చేయాలనుకున్న అండ్ టికెట్ తీసుకొని అండ్ మనకు అర్చన ఏది లేకుండా కూడా డైరెక్ట్గా కూడా దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు అనమాట. అండ్ మేము టికెట్ తీసుకున్నాము అర్చనకు. అండ్ మేము తర్వాత చూడండి దుర్గామాత ఎంత బాగుందండి. మారికమ్మ అవతారంలో దుర్గామాత ఎంత చక్కగా ఉందండి. చూస్తుంటే రెండు కళ్ళు సరిపోతలేవన్నమాట, అంత బాగుంది. ప్రార్థించుకోండి మీరు కూడా. చూస్తుంటే ఎంత బాగుందండి దుర్గామాత, ఎంత బాగా అలంకరించారు. అండ్ చూస్తుంటే ఇక్కడ బయట కూడా మనకు తలుపులు కానీ బయట కానీ అంత వెండితోనే చేశారనమాట. ఇక లోపల కూడా మనకు 9 ఫొటోస్ ఉంటాయన్నమాట దుర్గామాతవి, అవి కూడా వెండితో పెట్టారనమాట. చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇంకా లోపలికి అలౌ లేకుండా అండి ఫొటోస్, అది కెమెరాస్ ఫొటోస్కి క్యాప్చర్ చేసుకోవడానికి మాకు మొబైల్స్ అలౌ లేకుండే, అందుకే మేము క్యాప్చర్ చేయలేకపోయాను లోపలిది. అండ్ బయటనే క్యాప్చర్ చేశామన్నమాట. టెంపుల్ ఎలా ఉంది, ఆర్కిటెక్చర్ ఎలా ఉంది కూడా ఒకసారి చూసేయండి, ఎంత అద్భుతంగా ఉందో. అండ్ చూస్తుంటే మనకు 1688లో టెంపుల్ బిల్డ్ చేశారండి. అప్పటి నుంచి చాలా డెవలప్మెంట్ చేశారనమాట టెంపుల్ని. అండ్ ఖచ్చితంగా మీరు కర్ణాటక వచ్చినప్పుడు సిరిసిరి మారికమ్మ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ అవ్వండి. చూస్తుంటే చూడండి ఎంత బాగుందండి ఆర్కిటెక్చర్ కానీ ఎంత కానీ ఒకసారి అంత చూడండి ఒకసారి.
చూడండి దుర్గామాతను ఎంత బాగుందండి, ఎంత బాగా అలంకరించారు, అద్భుతంగా అనిపిస్తుంది. చూడండి దగ్గర నుంచి చూస్తుంటే చాలా ఉందన్నమాట, రెండు కళ్ళు సరిపోతలేవు, అంత బాగుంది దుర్గామాత. మీరు కూడా దర్శన ప్రార్థించుకోండి, మీకు కూడా అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను. అండ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందండి, టెంపుల్కి వస్తేనే ఆ ప్రశాంతత వేరే ఉంటుంది, వైబ్స్ వేరే ఉంటాయి కదా. చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందండి. చూశారు కదండి సిరిసి మార్కాంబ టెంపుల్, అండ్ మీకు కూడా అందరికి శుభం కలగాలని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తుంటే నా అప్డేట్స్ అనేవి వెంట వెంటనే వస్తుంటాయి. అండ్ కీప్ స్మైలింగ్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.